హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే కరివేపాకు చిన్నిల్లిపాయ పులుసు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, అచ్చు చేపల పులుసు లాగే అనిపిస్తుంది. ఒక్కసారి మీరందరూ ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలాగే ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇదిని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి తగిలిచ్చి తింటే అందరూ వారెవ్వా అనాల్సిందేనండి. సో ఇంకా లేట్ చేయకోకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోనే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. సిమ్లోనే పెట్టి వేపుకోండి, హైలో పెడితే ఆకు వేగకోకుండా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. చూడండి క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యూజ్ చేసుకుంటే మెత్తని పేస్ట్ అవుతుంది. దీనిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇంగువ అలవాటు ఉంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 5 నుంచి 6 చిన్నెల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని అటు ఇటు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అలాగే 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని అలాగే ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, గుమగుమలాడే కరివేపాకు చిన్నెల్లిపాయ పులుసు రెడీ. మనము కరివేపాకును తినకోకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా, సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇట్లా కరివేపాకుతో కర్రీ చేసుకొని తింటే మన హెల్త్కి మన హెయిర్కి చాలా మంచిదండి.